సోషల్ మీడియాకు సంబంధించినంత వరకు అందరికీ తెలిసిన విషయం అది. అది ఒక అద్భుతమైన ఒక రూపము లేని ఎలాంటి రూపము లేని ఒక వ్యవస్థ. వ్యక్తి తన అల్టిమేట్ స్వేచ్ఛను వాడుకునే సాధనం. అయితే ఆ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలి? చిన్నప్పుడు చదివా నువ్వు కర్ర తిప్పుతుంటే ముక్కు అవతలవాడి ముక్కు వరకు నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ముక్కు తగలడానికి లేదు కదా. సేమ్ అంతే, నువ్వు అవతలవాడిని దాంట్లో వాడి ప్రైవసీలో కానీ లేకుంటే వాళ్ళ మీద అభ్యంతరకరమైనవి చేయాలి, కానీ అవతల వాడి ప్రతిష్టను దెబ్బతీసావు కానీ ఉండకూడదు. మిగిలిన నువ్వు కామెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఒక అద్భుతమైన వాటి యొక్క ఆధునిక విజ్ఞానం అందజేసిన అవకాశం అది ప్లాట్ఫామ్. ఖచ్చితంగా దాంట్లో మీడియా అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది, దానికి కేసు పోవడానికి ఉన్న చోటనే రకరకాల మీడియాలు వచ్చిన, ఇప్పుడు కాదు ఏళ్ల క్రితం కూడా బూతు పత్రికల దగ్గర నుంచి ఈ రకరకాలు వచ్చాయి. వాడు పత్రికే, ఇది పత్రికే, అవి సర్వే అయినాయి. అప్పుడు ఇప్పుడు డెమోక్రసీలో అనేది ఒకటే, అల్టిమేట్లీ ప్రజలు దే విల్ డిసైడ్. నిజంగా వాడు బురద తీసుకొని లేకుంటే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగేవాడు లేకుంటే చల్లర చిల్లరగా ఉండేవాడు పిచ్చెక్కినోడు ఇంకొక రకమైనవాడు, వాళ్ళు చేసే వాటికి సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందో సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్లకు వీలైనంత వరకు అలాగే రియాక్ట్ కాక వేరే గత్యంతరం లేని పరిస్థితి. దాని మీద ఎక్కువ ఎంగేజ్ చేసే కొద్దీ వాడికి స్థాయి పెంచినట్టు అవుతుందనే రియలైజేషన్ స్పృహ ఉన్నందువల్లే దేశంలో మరీ విపరీతమైన ఇది అవి తప్ప అంతకు మించి చట్టాలు కూడా దానికి సంబంధించి ఏదో జీవిత ఖైదులు లాంటివి ఇంకోటి వేయట్ల అనేరాలు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నేను అందరూ గుర్తిస్తున్నారు. దృష్టికి వచ్చినప్పుడు దానికి కేసెస్ ప్రొసీడ్ అవుతున్నారు. అలాంటి బాధితులలో అగ్రశ్రేణిలో ఉన్నది మా పార్టీ. మా పార్టీ అధ్యక్షుడితో సహా, మా పార్టీ అధ్యక్షుడి కుటుంబంతో సహా, మా పార్టీ నాయకులతో సహా, మా పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయినా సరే, గతంలో కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఇదేంటంటే ఎవడి పాపానికి వాడు పోతాడు, అలా మనం ఎవరిని అనకూడదు, ఎవరన్నా అన్న పెద్ద రియాక్ట్ కావద్దు. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టు ఏదైతే ఆ ఆవేదన వ్యక్తం చేసి గతంలో సోషల్ మీడియా కామెంట్స్ మీద డైరెక్షన్ ఇచ్చిందో నిజంగా అది ఒక విధంగా మంచిది. ఒక రకమైన న్యాయస్థానం కూడా దీన్ని తీసుకుంది పరిగణనలోకి అనే ఒక మెసేజ్ పోవడం కిందికి, దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోవడం అది ఇప్పటికీ మంచిదే. ఎందుకంటే మిగిలిన దాని మీద కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలాంటి వాళ్ళు దుర్బుద్ధితో కామెంట్ చేసే వాళ్ళు కొంత ఇదవుతారనుకోవచ్చు. కానీ దాని మీద అసలు ఎక్కడి నుంచి అది వస్తుందో తెలియదు మెసేజ్, ఎవరు పెడతారో తెలియదు, ఎట్లా పట్టుకోవాలనో తెలియదు. దాని మీద ఫాస్ట్గా రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడం దాదాపు అంత సులభమైన విషయం కూడా కాదు. దానికి సంబంధించి జరుగుతున్నప్పుడు ఒక పక్క ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తూ జరుగుతున్నప్పుడు నేరుగా వ్యవస్థ మీదనే కామెంట్ చేయడం, ప్రభుత్వం డెలిబరేట్గా ఏదో చేస్తున్నట్టుంది అనడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసేది. నిజంగా అలాంటివి ఏమన్నా ఉంటే కోర్టుకు దానికున్న విశేషాధికారాలు ఎలాగైనా ఇచ్చేయచ్చు. కానీ ఎవరైనా న్యాయస్థానాలతో గురించి క్లాష్ లేదా దాన్ని ఇది తగ్గించే రకంగా మాట్లాడగలిగిన ఇది దాన్ని ఏమంటారు మన స్పృహ ఉన్నవాడు ఎవడు చేసే పని కాదు. అలాగే అసిస్ట్ చేయడానికే సిస్టమ్స్ ట్రై చేస్తాయి. కోర్టు మీద వచ్చిన దానికి వాళ్ళు బాధపడుతున్నారనేది కోర్టు బాధపడుతుందని చేసి, అయితే దాన్ని డిలే అయినా ఇంకొకటి అయినా కూడా మొత్తం ప్రభుత్వమే దానికి బాధ్యత అనడం కొంచెం ఆందోళన కలిగించే విషయం. సో పోనీ అలా చూసిన వాట్ అబౌట్ ది కామెంట్స్ అండ్ సీఎంతో సహా ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్తో వివిటి లెజిస్లేటర్ సహా ఎగ్జిక్యూటివ్ మీద వ్యవస్థల మీద అడ్డగోలు కామెంట్లు బూత్లో రకరకాల ఇవి చేసినప్పుడు అది కూడా రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థే కదా. నిజంగా ఇటువైపు ఎవరిని అనకుండా ఒక వ్యవస్థనే అంటుంటే ఇదేదో డెలిబరేట్ కాన్షియస్గా ఎవరో చేస్తున్నారనుకోవచ్చు. ఇటువైపు రోజు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఎవరైతే
పబ్లిక్ లైఫ్లో ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకు పరాకాష్ట సోషల్ మీడియాది. తప్పదు, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బేర్ ఇట్. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకోవడం గాలిని ఏదో దీంట్లో పట్టుకోవాలని లాగుంటే అట్లా చేయడం అంటే ఇంకా డిక్టేటర్షిప్ రావాల్సిందే. బట్ వీలైనంత వరకు సంయమనంగా ఉండే వ్యక్తులకు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా హద్దులు ఉంటాయని చెప్పాలి. అలాంటివి మితిమీరినప్పుడు కట్టడి చేయడానికి చెక్స్ అండ్ పెట్టి చేయాలి. అది కోర్టులు ఖచ్చితంగా ఆ పని చేస్తాయి, వాటి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ కూడా ఖచ్చితంగా ఆ పని చేస్తాయి. అండ్ దాన్ని పట్టుకొని జనరలైజ్ చేసేది మనమే సరైంది కాదనేది మా ఉద్దేశం. అలాగే ఈ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న వాటికి ఎందుకు కళ్ళెం వేయట్లేదో నాకు అర్థం అట్లా పెడుతున్న రెండింటికి, ఈ రెండు పత్రికలు మిగిలిన దానికి సంబంధించిన టీవీ ఏదైతే మేము ఎల్లో మీడియా చెప్తున్నామో, ఇదే మీడియాకు ఇంతకంటే పెద్ద న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం నిన్న ఏమైంది నాయన, అసలు కింద హైకోర్టు దాన్ని ఏమంటారు మనం ఎఫ్ఐఆర్ అసలు ఫైల్ కాగానే దర్యాప్తు ప్రారంభించకముందే స్టే ఎలా ఇస్తుంది అని ప్రశ్నించింది. ఏ విషయంలో? ఈ మధ్యనే మనకు ఇక్కడ అనుభవమైన అమరావతి దీనికి స్కామ్ కుంభకోణానికి సంబంధించి ఏసీబి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తే అందులో ఓ మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుందని, ఆ పేరుతో ఆయన పోతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి సంబంధికులు ఆయన కుటుంబ సభ్యులు అందులో ఉన్నారనే రీజన్ అందరికీ తెలిసిన రీజన్ ఇది. అందుకోసం హడావుడిగా ఆగమేఘాల మీద అసలు అడగని, ఇది కూడా విచారణ అతను పిటిషనర్ కూడా అడగండి, దాన్ని కూడా మన హైకోర్టే ఇచ్చింది తీర్పు. దాని మీద స్టే ఇస్తూ అసలు దర్యాప్తునే చేయొద్దని, దాని మీద ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మరి నిన్న సుప్రీంకోర్టులో ఈ కామెంట్స్ వెలువడ్డాయి. ఇవి ఓరల్ కామెంట్సే, ఏం దీంట్లో ఇచ్చినవి కాదు. మరి అక్కడ ఓరల్ కామెంట్స్ అంతే సీరియస్గా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు ఎక్కి అరిచినట్టు పెట్టిన ఈ హెడ్డింగులు పెట్టిన ఈ పత్రికలు దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేసాయి అనేది వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు తెలుసు. హైకోర్టులో మేధావులు, తెలుగు అర్థమైన వాళ్ళు, చాలామంది తెలిసిన వాళ్ళు వాళ్ళైనా చూసి దీంట్లో వీళ్ళ స్వార్థం ఉంది ఈ మీడియాది, దీనికి గౌరవానికో ప్రతిష్టకో రాజ్యాంగ వ్యవస్థల దీనికి సంబంధించిన దానికి సంబంధం లేదు, ఇది ఒక చిన్న సెక్షన్ కుట్రపూరితంగా రాజకీయ శక్తులు మేనేజ్ చేసి మీడియా ద్వారా రెండు రాజ్యాంగ వ్యవస్థల మీద మధ్య ఒక చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని సంబరం చేసుకోవాలని చూస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనేది గౌరవ న్యాయమూర్తులు, న్యాయస్థానం గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.